నేను దూరం కావటం అనేది జరగదు. సంజయ్ కి నేను దూరం కావటం అనేది కూడా జరగదు. సంజయ్ కి భార్యనే చూపిస్తాను. నన్ను కాదని ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. ఓడిపోతావు, గెలిచి చూపిస్తా. ఛాలెంజ్ ఛాలెంజ్. నిజంగా పాపని కిడ్నాప్ చేశారా? అవునత్తా, శిరీష ఇంకా సంజయ్కి భార్య కావాలంటూ కలలు కనే స్టేజ్లోనే ఉంది. కానీ నేను 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. శిరీష అనే పేషెంట్ ఉంది కదా, తనని డిశ్చార్జ్ చేసేయండి. అలాగే డాక్టర్. ఈ మెడిసిన్ ఎలా వాడాలో చెప్పి 1 వీక్ కంటిన్యూ చేయమని చెప్పండి. అలాగే డాక్టర్. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏంటమ్మా నీ ప్రాబ్లం? మా ఆయన మిలిటరీలో ఉంటున్నాడు. అది ఈవినింగ్ కల్లా బిల్ చేయండి. సిస్టర్, రూమ్ నెంబర్ 3 పేషెంట్ ది డిశ్చార్జ్ ఉంది, బిల్ రెడీ చేయండి. అలాగే, నేను తర్వాత మాట్లాడతాను. ఏం కావాలి మేడం? 48 గంటల నిద్ర కావాలి. నువ్వు కరెక్ట్గానే విన్నావు. మీ దగ్గరున్న పేషెంట్కి 48 గంటల నిద్ర కావాలి. ఏదో టాబ్లెట్ కావాలి అన్నట్లు నిద్ర కావాలి అంటున్నారు. మరి 48 గంటల నిద్ర దేనికి? ఆ నిద్ర నాకు అవసరం. ఇలా ఇప్పటి వరకు ఎవరు అడగలేదు. నేను అడుగుతున్నానుగా. వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. పడిపోయిన మనిషి లేవాలంటే డాక్టర్. ఈ చిన్న విషయానికి కూడా డాక్టర్ దాకా ఎందుకు? ఏ పేషెంట్ గురించి మీరు చెప్పేది? నువ్వు ఎవరి ఫైల్ అయితే రెడీ చేస్తున్నావో, ఎవరి బిల్ అక్కడ రెడీ అవుతుందో ఆ పేషెంట్. ఈ పేషెంటా? తను ఆల్రెడీ డిశ్చార్జ్ చేస్తున్నాంగా. అవ్వకూడదు. మరో 48 గంటలు ఇదే హాస్పిటల్లో అదే బెడ్ మీద అలాగే మత్తులో ఉండిపోవాలి. డిశ్చార్జ్ చేస్తున్న పేషెంట్ని చేయొద్దంటున్నారు. మీరెవరండి? నేనెవరు అనేది నీకు అనవసరం. తను డిశ్చార్జ్ కాకుండా ఉండటం నాకు అవసరం. నా అవసరానికి నీ రేట్ ఎంతో చెప్పు. రేటేంటి? అలాంటి పనులు చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. నిన్నేం మర్డర్ చేయమనటం లేదు, మత్తులోనే ఉంచమని చెప్తున్నాను. అమ్మో, నా వల్ల కాదు. చూడు, ఆ బెడ్ మీద ఉన్నది 2 రోజులు బయటికి రాకపోతే నా లైఫ్కి అడ్డం ఉండదు. జస్ట్ తనని బయటకు రాకుండా చేయి చాలు. మీ అవసరం కోసం నేను తప్పు చేయాలా? తప్పు కాదది, సహాయం. నీ సహాయానికి ఇదిగో ఇదే ప్రతిఫలం. ఈ సహాయం చేసావంటే ఈ డబ్బు నీదే. మరీ 2 రోజులు మధ్యలో ఉంచాలి అంటే ఒక్క డోస్ 6 గంటలు మించి పనిచేయదు. నా అవసరం తీరే వరకు ఆ డోస్ అలా ఇస్తూనే ఉండు. ఎవరికన్నా తెలిస్తే ప్రమాదం కదా మేడం. ఎలా తెలుస్తుంది? నేను ఎవరికి చెప్పను. నువ్వెవరికైనా చెప్తావా? నేను నిన్ను కలవలేదు, ఈ డబ్బు నీకివ్వలేదు, పేషెంట్ కండిషన్ బాగోలేక డిశ్చార్జ్ చేయలేదు, అంతే. ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తున్నారేంటి? డాక్టర్ గారు చేయమన్నారు. సరే. ఇంకో 6 గంటల వరకు నిద్ర లేవదు, ఆ తర్వాత మరో ఇంజెక్షన్ ఇస్తాను. ఇంకా అది నీ డ్యూటీ, నువ్వు చూసుకో. అలాగే. ఏంటి సంజయ్ తో నా పెళ్లి జరగదా? ఛాలెంజా? ఇప్పుడేమైంది? మా పెళ్లి చూడ్డానికి కూడా నువ్వుండవు, మత్తులో నీకు తెలియని లోకంలో నువ్వుంటావు. నువ్వు నిద్ర లేచేసరికి మా పెళ్ళైపోతుంది. జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. కళ్ళు తెరిచేసరికి కస్తూరి అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ ఐసీలో సిగరెట్ తాగడానికి లేదు, మందు తాగడానికి లేదు. అసలు ఈ హాస్పిటల్స్ పద్ధతులే మార్చేయాలి. అబ్బా భయ్యా, మరీ రిస్క్ తీసుకోకు భయ్యా, కుట్లు తెగుతాయి. అది నన్ను నమ్మించి మోసం చేసిన చేతకాని వాళ్ళ ఇంకా ఇక్కడే కూర్చోవడం ఏంటి? నీకే కాదు భయ్యా, నాకు బాధగానే ఉంది. అందానికి ఆశపడి నువ్వు మోసపోయావు, డబ్బు కాశపడి నేను మోసపోయాను. నా ఒంటి మీద గాయం కూడా నన్ను బాధ పెట్టడం లేదు, అది చేసిన మోసంకి బాధగా ఉంది. నిన్న ఆ శిరీష మోసం చేస్తే డబ్బులు ఇస్తానని ఇవ్వకుండా ఆ కస్తూరి నన్ను మోసం చేసింది. డబ్బుదే ఉంది, పోయినా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు పోయింది డబ్బు కాదు, మన పరువు. నువ్వు ఆశపడిన అందం నీకు దక్కలేదు, నేను కావాలనుకున్న డబ్బు నాకు దక్కలేదు. నమ్మించి ఇద్దరు మనల్ని మోసం చేశారు. అయినా మనం ఏం చేయలేకపోతున్నాక నువ్వు ఒకసారి తొందరపడి దెబ్బతిన్నావు. ఈసారి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, వాళ్ళంతా చూద్దాం. ఎదురు చూస్తూ ఎంతకాలం? మనకి ఒక అవకాశం దొరకాలిగా. ఎదురు చూస్తూ కూర్చుందావా? నువ్వు డిశ్చార్జ్ అయ్యే లోపల ప్లాన్ చేద్దాం. నువ్వు ఈ బెడ్ మీద నుంచి లేసేసరికి అది నీ బెడ్ మీద ఉండాలి. ఉండాలి. నన్ను మోసం చేసిన దాని జీవితంతో నేను ఆడుకోవాలి. అంతం చూడాల్సింది ఒక్కరిని కాదు, ఇద్దరిని. నువ్వు దాని చేతిలో మోసపోతే నేను దీని చేతిలో మోసపోయాను. మన అవసరాలు వేరైనా నష్టం ఇద్దరిది. నన్ను ఇలా హాస్పిటల్ పాలు చేసి అది ఎక్కడో ఆనందంగా ఉండుంటుంది. నన్ను మోసం చేసిన ఆ కస్తూరి కూడా ఎక్కడో ఆనందంగానే ఉండుంటుంది. శ్రీధర్, ఈ రోజు నుంచి మన టార్గెట్ ఆ ఇద్దరు. మనతో ఆడుకున్న ఆ ఇద్దరు జీవితాలతో ఆడుకుందాం. అవును, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని వదలకూడదు. ప్లాన్ చేయి. నేను ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకో. మనతో ఆడుకున్న వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం మొదలు పెడితే ఆ ఆట ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. తెలిసాక ఎలా ఆడుకోవాలనేదే ముఖ్యం. శిరీషతో నువ్వు ఆడుకో, కస్తూరిని నేను ఆడుకుంటాను. దాని మెడలో నేను వేలాడదీసిన లైసెన్స్ ఇంకా నా పేరు మీదే ఉంది. కాకపోతే దానికి లైఫ్ టైం వ్యాలిడిటీ లేదు. అందుకే నా లైసెన్స్ దాని మెడలో ఉండగానే దానంతా చూడాలి. నువ్వు ప్లాన్ చేయి, మిగిలింది నేను చూసుకుంటాను. మనిద్దరం వాళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడేసుకుందాం. ఇంతకు ముందులా కాదు, ఈసారి మనం ఆడే ఆటకి అల్లాడిపోవాలి. ఆ ఇద్దరి బ్రతుకులు మన కాళ్ళ క్రింద నలిగిపోవాలి. ఎస్. సంజయ్కి భార్యనే చూపిస్తాను. సంజయ్ కోసం నేను బెంగళూరు నుండి బన్ని తిని, ఇంకా ఈ గోడల మీద నీకు పనేంటే? నువ్వు ఈ ఇంట్లో ఎక్కడున్నా నువ్వు నీ జ్ఞాపకాలు వీళ్ళకి గుర్తొస్తూనే ఉంటాయి. అయినా సంజయ్ ని నాకు దక్కనివ్వనని ఛాలెంజ్ చేసిన నీకే కాదు, నీ ఫోటో కూడా ఇంట్లో స్థానం ఉండకూడదు. అయినా నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే. నిన్ను అది ఈ ఇంట్లో సారీ నా ఇంట్లో నీ స్థానం. సంజయ్, ఈ కవర్ పైన పెట్టేసే. అలాగేమ్మా. ఏమైందమ్మా? గౌరీ, ఏమైందమ్మా? అమ్మా, అమ్మ ఫోటో అక్కడ ఉండాలి కదా. ఏది నానమ్మా? వెళ్ళేటప్పుడు కూడా ఉంది కదరా. ఇంతలో ఏమైంది? ఎవరు తీసుంటారు? నేనే తీసాను. బుద్ధుందా నీకు? అయినా అసలు ఫోటోతో నీకేం పని? ఫోటో తీయాల్సిన అవసరం నీకేంటి? కళ్ళ ముందు తను లేకపోయినా ఆ ఫోటోలో తను చూసుకుంటోంది. అలాంటిది మాకు చెప్పకుండా ఫోటో తీస్తావా? నువ్వేం చేసినా కామ్గా ఉంటున్నాం కదా అని నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావా? అయినా ఫోటో తాకాల్సిన అవసరం నీకేంటి? పసిబిడ్డ అది ఆ ఫోటోలో వాళ్ళ అమ్మని చూసుకుంటోంది. దాన్ని తీసేస్తావా? చనువిచ్చాం కదా, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోము. కాబోయే భర్త అనుకున్నావు కాబట్టి వాడి మీద నీ పెత్తనం చూపించు. వాడికి తల్లిని కాబట్టి నా కర్మకి నీకు అత్తని కావాల్సి వస్తుంది కాబట్టి నా మీద నీ పెత్తనం చూపించు. అంతేకాని మా ఇష్టాల మీద, మా జ్ఞాపకాల మీద, మా అభిమానాల మీద నీ పెత్తనం చలాయించాలని చూస్తే మాత్రం బాగుండదు. అయిందా? ఇక మీరు మాట్లాడడం అయిందా? ఫోటో నేనే తీశాను, కానీ ఎందుకు తీశానని అడగరా? కనీసం ఎందుకు తీసుంటానని కూడా ఆలోచించరా? గౌరీ, నువ్వు పైకెళ్ళమ్మా. సంధ్య అంటే మీ అందరికీ అభిమానం కాదనను. ఆ అభిమానం మీ గుండెల్లోనే ఉంచుకోండి, అంతేగాని మీ అభిమానాన్ని ఇలా నట్టింట్లో గోడకు తగిలించి గౌరీని బాధ పెట్టకండి. అవును, రోజు లేచిన దగ్గర నుంచి ఆ ఫోటో అక్కడ కనిపిస్తుంటే గౌరీ తన తల్లి చనిపోయిన విషయం మర్చిపోగలదా? ఆ ఫోటో చూస్తూ రోజు ఆ పసి మనసు అమ్మ కోసం అల్లాడదా? ఆయన నా భర్త అనుకున్న క్షణమే గౌరీ నా కూతురు అయింది. నా కూతురు ఏ విషయంలోనూ బాధపడకూడదు, అందుకే ఆ ఫోటోను అక్కడి నుంచి తీసేశాను. ఆ ఫోటో మీద మీ అభిమానం కన్నా నా కూతురు బాధపడకూడదన్నదే నాకు ముఖ్యం. అలా అని మీ అభిమానాన్ని నేనేం చెత్తబుట్టలో పారేలేదండి. రండి, నట్టింట్లో ఉండాల్సిన నీ ఫోటోని సింపుల్ గా ఎలా మార్చేశాను. ఈరోజు హాల్లో నీ ఫోటో లేకుండా చేశాను. మెల్లిగా అందరి మనసులో కూడా నువ్వే లేకుండా చేస్తాను. అందుకే ఆవేశంగా పగలగొట్టినా నీ ఫోటోకి పద్ధతిగా ఫ్రేమ్ కట్టించి ఇక్కడికి మార్చాను. ఎందుకంటే ముందు ముందు నీకిక్కడే కాదు, ఈ ఇంట్లో ఎక్కడా చోటు ఉండదు. విసిరేస్తా. ఈసారి నీ ఫోటోని కాదు, నీ జ్ఞాపకాల్ని, వాళ్ళ మనసులో నీ మీదున్న అభిమానాన్ని అన్నీ బయటకు విసిరేస్తా. ఏంటా హడావిడి? ఏం లేదులే, 6 hours అయిపోయింది. 6 hours? అవర్స్ ఏంటి? ఏం లేదులే, నువ్వెళ్ళు. ఇదేంటి ఈ అమ్మాయిని డిస్చార్జ్ చేయమని చెప్పాను కదా. అంటే అది డిశ్చార్జ్ చేద్దాం అనుకునే టైంకి కళ్ళు తిరిగి పడిపోయింది మేడం. పడిపోయిందా? మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను డాక్టర్, మీరు బిజీగా ఉండేసరికి. బిజీగా ఉంటే ఇలాంటి విషయాలు అశ్రద్ధ చేస్తావా? సారీ డాక్టర్. అయినా నార్మల్ కండిషన్కి వచ్చిన పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి?